प्रैक्टिस करके ఓకే స్టార్ట్ చేస్తున్నారమ్మా. అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్యాలయంలో ఈ రోజున మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించి నేను ఎవరి గురించి అయితే ఈరోజు నేను మాట్లాడుతున్నాను నాకు పార్టీ అంకిత భావము ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ ఒక అంకిత భావంతో నేను పనిచేస్తున్న కార్యకర్త కింద ఈరోజు మాట్లాడుతున్నా. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాపైన నమ్మకం పెట్టి నాపైన భరోసా ఉంచి ఒక యువకుడైన నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చి నన్ను ఒక పార్లమెంట్ అభ్యర్థి కిందన నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా జీవితాంతం కృతజ్ఞుడై ఉంటాను. అంతేకాకుండా ఈ రోజుకి నన్ను ఏదైతే రాజమండ్రి ప్రచార సభలో ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏదైతే చెప్పారో అది ఇవ్వాలన్న రోజుకి కూడా నా గుండెల్లో ఇప్పటికీ కూడా కొట్టుకుంటానే ఉంటుంది. నా తమ్ముడు భరత్ మీ చల్లని ఆశీస్సులు మీ చల్లని దీవెనలు భరత్ పైన ఉంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా నా తమ్ముడు భరత్ మంచి చేస్తాడని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని ఆశీస్సులు మీ చల్లని దీవెనలు భరత్ పైన ఉంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఆ మాటలు ఇవ్వాలన్న రోజుకి కూడా నా గుండె చప్పుడై ఉన్నాయి. మరి అంత పెద్ద బాధ్యత నాకు ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. ఒక యువకుడైన నాకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బీసీ అభ్యర్థిగా ఒక చదువుకున్న విద్యావేత్తనైన నాకు అవకాశం కల్పించడం జరిగింది. నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. మరి కొంతమంది నేను ఏదైతే మొన్న నేను ప్రెస్ మీట్లో నేను చెప్పానో దానికి నేను కంకణబద్ధుడై ఉంటాను. నేను ఎక్కడ కూడా ఇమోషన్ పోను, ఈల్డ్ కాను. నాకేదైతే బాధ్యతనిచ్చారో ఇంకా ఇవాళ ప్రెస్ మీట్తో నాకు ఇంకా మరింత బాధ్యత నాకుంది. ఏదైతే ఒక పార్టీకి లక్ష్మణ గీత ఉంటుందో ఆ గీతను నేను ఎప్పుడు కూడా దాటను. పార్టీకి తలవంపు తెచ్చే కార్యక్రమం, ప్రభుత్వానికి చెడు జరిగే కార్యక్రమం నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చేయను. నేనేంటో, మా నాన్నగారేంటో, మార్గాన్ నాగేశ్వరరావు గారేంటో
రాజమండ్రి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాము మేము ఏ రకమైన కార్యక్రమాలు చేశాము అనేది ఇవాల కొంతమంది నేను మళ్ళీ చెప్తున్నా నేను ఈల్డ్ గాను కొంతమంది ఎవరైతే ఈ కుహూన నాయకులు మరి నా గురించి మాట్లాడుతున్నారు వారికే నేను నేరుగా కూడా చెప్తున్నా ఏది బుచ్చయ్య చౌదరి గారితోను పెందుర్తి వెంకటేష్ గారితోను నేను కుమ్మక్కైపోయి రాజకీయాలు చేస్తున్నానంట ఎంతకన్నా హాస్యాస్పదం ఎంతకన్నా విచక్షణ లేకుండా మాట్లాడడం ఇంకొకటి ఉంటుందా మీ దగ్గరే గనక ఎవిడెన్సెస్ ఉంటే ఎదురుగుండా పెట్టండి ఛాలెంజ్ ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎదురుగుండా పెట్టండి మీకులాగా చీకటి రాజకీయాలు చీకటి ఒప్పందాలు నేను ఎప్పుడూ కూడా చేయను అది నాకు ఇంట లేదు బయట లేదు ఎక్కడా లేదు మీరు చేసే చీకటి రాజకీయాలు ఒక స్కూల్ కి వెళ్ళే స్టూడెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ దాకా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇది నేనేం పెద్ద ఉద్ఘాటించి నేనేం పెద్ద చెప్పక్కర్లా నేను ఏదో గంటల తరబడి కూడా ఈ విషయాల గురించి కూడా నాకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేను స్థాయి దిగజారును మరి స్థాయి లేందో కూడా ఒకసారి మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా అంటే ఇవాల అసలు నేను ప్రెస్ మీట్ కూడా నేను పెట్టాలనుకోలే కాకపోతే ఒకటే అంశం నాపైన ఒక తీవ్రమైన అభియోగాలు ఏదో జేడి లక్ష్మీనారాయణ గారితో నేను ఏదో ఫోటోలు దిగి సెల్ఫీలు దిగానంట మరి ఏందో మరి సెల్ఫీలు ఎవడు దిగాడు మరి అందరికీ కూడా తెలుసు ఆ రోజు కాపు సామాజిక వర్గం కాపు హ్యాపీ క్రెడిట్ అని ఇక్కడ రాజమండ్రి ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమాన్ని జరిగితే ఆ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం కూడా జరిగింది ఆ రోజు చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చారు బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి అందరూ కూడా వచ్చారు వచ్చినప్పుడు మరి తమరికి ఆహ్వానం అందిందో లేదో నాకు తెలీదు ఆ రోజు వచ్చినప్పుడు నేను ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ఆయన నా దగ్గరికి వచ్చి నా పక్కన వచ్చి కూర్చోవడం జరిగింది నన్ను పలకరించుకుని నన్ను విష్ చేసి కూర్చోవడం జరిగింది నేనేమి ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగలేదు ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగలేదు ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను మీరు పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడారు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత రెండో మాట కూడా ఇంకొకటి నా నోట్లోంచి వచ్చిన మాట ఇవాళ నేను చెప్తున్నా సార్ మీరు చేసింది తప్పండి అనే ఒక పదం చెప్పా చెప్పిన తర్వాత ఆయన ఒక అర నిమిషము సైలెంట్ అయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు సీఎం గారు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ గుడ్ అని ఒక పదం చెప్పారు ఇదే పదం హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ గుడ్ అని గవర్నెన్స్ విషయంలో అంటే ఇంతకన్నా పశ్చాత్తాప ఎవరికైనా ఉంటుందా అని నేను అడుగుతున్నా మరి ఆయన మాట్లాడిన మాటలు మరి నేను వెళ్ళిపోయి ఏదో సెల్ఫీలు దిగానంట వీడియో ఫుటేజ్లు ఉంటాయి తీసుకోండి ఏదైతే అక్కడ ఉన్న ఫుటేజ్లు తీసుకుని మీరు ఒకసారి చూసుకోండి నేను వెళ్ళానా లేకపోతే ఆయన నా దగ్గరికి వచ్చాడా అలా అని చెప్పి నేనే ఆయన కించపరచట్లా నేను జరిగిన మా నా మీద ఒక పాయింట్స్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నా ఇంకొకటి రెండో అంశము అంటే నేను మొత్తం అంతా కూడా ఏదో డిస్క్రిప్షన్ చెప్పే విధంగా నాకు అవసరం లేదు ఏదైతే మీరు పెద్ద పెద్ద అభియోగాలు చేశారో దాని గురించి చెప్తా ఏదో త్రిబులార్తో పోలుస్తున్నారు అసలు అలాంటి నీచ సంస్కృతి అలాంటి నీచ రాజకీయాలు నేను చేస్తానా కల్లో కూడా చేయ ఇంకొకటి గతంలో తమరు ఏదైతే రోడ్ కమ్
రైల్వే బ్రిడ్జ్ నుంచి దిగేసి అలిగేసి వెళ్ళిపోయే కార్యక్రమాలు ఎవరు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారనేది ఒకసారి తమరే ఆత్మ పరిశీలన చేసుకోమని నేను ఇవాళ తమరికి హితవు పలుకుతున్నా. ఇంకొక అంశము ఏదైతే రాజానగరం నియోజకవర్గానికి నేను ఒక్క రూపాయి కూడా నిధులు తేలేదంట. మరి ఆయన ఎవరో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎవరో బంగారరాజు గారు తెచ్చారని చెప్తున్నారు. అవి కూడా నేను పాయింట్ టు పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈయన కనిపించిన వ్యక్తి పేరేంటో తెలుసా? ఈయన స్పోర్ట్స్ అథారిటీకి సెక్రటరీ. ఈయన పేరేంటో తెలుసా? రవి మిట్టల్. ఈయన దగ్గరికి నేను ఏ తారీఖున వెళ్ళానంటే 15/10/2020 అప్పటి నుంచి పర్సు చేస్తూ ఉంటే 9/4/2021 ఆ రోజు శాంక్షన్ రావడం జరిగింది. ఆ శాంక్షన్ కూడా 20 కోట్లకు కానీ మేము ప్రపోజల్స్ పెడితే సుమారుగా 8 కోట్ల 30 లక్షల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది. దాని తర్వాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ బీసీ గారు నాకు ఒక అప్రిసియేషన్ లెటర్ కూడా రాశారు. మీ యొక్క పర్సివెన్స్తో, మీ యొక్క లెవరేజ్తో, మీ యొక్క పార్టిసిపేషన్తో మాకు ఈ శాంక్షన్ వచ్చిందని అప్రిసియేషన్ లెటర్ రాశారు. మరి ఇంతకన్నా పచ్చి అబద్ధాలు, ఇంకా పచ్చి మోసాలు మరి మాట్లాడుతున్నారు, నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇంకా నేను పాయింట్స్ కుండా నేను ఎత్తుకుంటూ పోతే ఇంకొక అంశము, మారంపూడి ఫ్లైఓవర్ అంటున్నారు. అసలు మారంపూడి ఫ్లైఓవర్ అసలు చరిత్ర మీకు తెలుసా? గతంలో మారంపూడి ఫ్లైఓవర్ ఇక్కడ దివాన్ చెరువు దగ్గర నుంచి ఏదైతే గెమాన్ బ్రిడ్జ్ మీద నుంచి బైపాస్ వెళ్ళిపోతుంది, మారంపూడి ఫ్లైఓవర్ అవసరం లేదు అని చెప్పి అజ్మీర్ ఖాన్ అని ఒక సీజీఎం గారు ఇక్కడ విజిట్ చేసి అవసరం లేదనే రిమార్క్స్ రాసుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత అది ఆల్మోస్ట్ దట్ ఈస్ డీమ్ టు బి క్యాన్సిల్. అప్పుడు 2 ఓపెనింగ్స్ ఉంటే మారంపూడి ఫ్లైఓవర్కి, దాన్ని రివైజ్ చేసి ఆయనకన్నా పై అధికారిని ఇక్కడ విజిట్కి రప్పించి ఆయనతో పాయింట్స్ రాయిపించి దాన్ని బతికిచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే అది మార్గానికి భరత్. దానికి సంబంధించి ఆ ఒక్కదాంతోనే నేను సరిపెట్టలా. దానికి సంబంధించి నేనేం చేశానంటే మన అమలాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన అమ్మ అనురాధ గారిని, అదేవిధంగా మా అన్న జగిరెడ్డి గారిని అక్కడ జొన్నాడ ఫ్లైఓవర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రూవల్స్ తీసుకుని ఎంపీ గారు నేను కూడా వెళ్ళి పర్స్యూ చేసి ఆ జొన్నాడ ఫ్లైఓవర్ తెచ్చాం. అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించిన ఉండరాజు ఫ్లైఓవర్ తెచ్చా, తేతలి ఫ్లైఓవర్ తెచ్చా. అదే కాకుండా మన నియోజకవర్గంలో దివాన్ చెరువు సంబంధించి గెమాన్ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ తెచ్చా. ఆల్రెడీ టెండర్స్ బిల్స్ ఉన్నారు, ఆ టెండర్ సింగిల్ కాంట్రాక్టర్కి వస్తుంది, వచ్చిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి ఇవి ఎన్ని 100 కోట్లు ఉంటాయో తమరే ఊహించుకోండి. అది టెండర్ ఇవన్నీ కూడా పేపర్స్ తెప్పిస్తా. మరి అది కాకుండా నేను ఏ పార్లమెంట్ సభ్యుడు మన దేశంలో 543 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎంపీలు లోక్సభ. మరి నేను రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాను, అక్కడ ఢిల్లీ మీటింగ్ అయిన తర్వాత నేను ఇక్కడ రచ్చబండ కార్యక్రమానికి వస్తున్నాను, అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నా, నేను నిస్వార్థంగా చేస్తున్నా. గత ఎంపీ ఆయన కనబడట్లేదని ఫోటోలు కూడా వేశారు. మరి ఈ ఎంపీ ఎక్కువ కనబడుతున్నాడని మరి మీకు బాధో ఏందో నాకు తెలియట్లే. సోషల్ మీడియాలో అంటే నన్ను విమర్శిస్తే సోషల్ మీడియాలో మీకు కూడా కొంత క్రేజ్ పెరుగుతుందని విమర్శిస్తున్నారా ఏందో నాకు అర్థం. సరే ఇది కాకుండా ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, అంటే నేను ఒక మీడియా సమావేశం పెట్టి ప్రాపర్గా
సీఎం గారు నోటీస్కి తీసుకుని వెళ్ళిన తర్వాత నేను చెప్పాలనుకున్నా, రాజమండ్రికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్, ఇది శాంక్షన్ లెటర్. ఇది అంటే నేను ఇంకా కూడా బయట పెట్టలా. దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఔటర్ రింగ్ రోడ్కి సుమారుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితేనేమి, కన్స్ట్రక్షన్ అయితేనేమి, నా యొక్క ఆలోచన, నా యొక్క బ్రాడ్నెస్ ఏందనేది ఒకసారి తెలుసుకోండి. ఒక రాజమండ్రికి, నేషనల్ హైవేకి ఎబేటింగ్గా ఉన్న రాజమండ్రికి ఒక 5 లక్షల దగ్గర దగ్గర పాపులేషన్ ఉంటే దానికి ఒక స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. బికాస్ ఆఫ్ డ్యూ టు ట్రాఫిక్ దేర్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ టు ఔటర్ రింగ్ రోడ్ ఫర్ ఎ సిటీ అని. నేను అందుగురించి గ్రేటర్ రాజమండ్రిని తీసుకుని వచ్చి పాపులేషన్ ఆన్ పేపర్ చూపించి, జీవో కాపీలు చూపించి దీన్ని శాంక్షన్ తేవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ వస్తే రాజమండ్రి టువర్డ్స్ ఈస్ట్ ఎంత గ్రో అవుతుందో తెలుసా? రాజమండ్రి యొక్క డెవలప్మెంట్ నేషనల్ హైవే మోరంపూడి దాకానే ఉంది, కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఎదరికెళ్ళి. ఇదే ఔటర్ రింగ్ రోడ్ ఇంకొక 15 కిలోమీటర్లు ఎదరికెళ్తే మరి సిటీ ఏ రకంగా గ్రో అవుతుంది? నేను ఎప్పుడు కూడా వరల్డ్ క్లాస్ సిటీ అనే పదాలు ఎందుకు మాట్లాడతాను? ఏ సరదాగా మాట్లాడతానా? నేను ఇవాళ కూడా మళ్ళీ ఓపెన్గానే చెప్తున్నా, రాజమండ్రిలో ఉన్న రోడ్స్ మీరు ఎక్కడైనా చూపించండి, 2019 దగ్గర నుంచి 21 మధ్యలో ఏ రకమైన రోడ్స్ తీసుకుని వచ్చాము, ఎక్కడైనా చూపించండి, రాజమండ్రిలో చూపించండి, కంపారిజన్ చూడండి. అంతేకాకుండా ఇంకొక కొన్ని కొన్ని మాటలు, అంటే ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతున్నారు, నాకు ఒకటి బాధ అనిపించింది ఏంటంటే, అంటే మరి నేను ఇన్ని కూడా ఇంతసేపు కూడా మాట్లాడాలి అనుకోలే, ఈ అంశాల్లో మెడికల్ కాలేజ్ గురించి ఒక ప్రధానమైన అంశం, ఏదో మడిచి జేబులో పెట్టుకున్నానట, 4 మడతలు వేసానందా. నేను ఒక ఎంపీ, నాకు పార్లమెంట్ ఎంపీగా నాకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు. ఆ రోజు అక్కడ కోనసీమలో సభ జరిగినప్పుడు జనాల కోలాహలం, సీఎం గారు ప్రజలందరి దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకుంటున్నారు. మరి వారు అర్జీలు తీసుకుంటున్నప్పుడు ఆ గుంపులోకి మనం వెళ్ళి అర్జీలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందా? నా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతోనూ నేను మాట్లాడుకుని అది ఎక్కడ తీసుకురావాలనేది ఒక చర్చ జరిగిన తర్వాత తీసుకుని వెళ్ళాలి ఆ యొక్క నియోజకవర్గానికి. మరి అదేమీ లేకోకుండా అక్కడ జనాల కోలాహలంలో ఆయన రోప్ వేలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి మరి ఇమ్మని చెప్పారు. మనకు కంగారే ఉంది, మనం ఇద్దాము అని నేను చెప్పిన మాట అది. ఏదో 4 మడతలు 6 మడతలు పెట్టిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు. మరి ఆయన ఏం గుర్తుందో నాకే ఆలోచన చేస్తుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఇంకొక అంశము, ఏదో పిఎంతోనూ ప్రెసిడెంట్తోనూ ఫోన్ మాట్లాడేస్తారట. ఏం మాట్లాడతారో, ఏ భాష, ఇంగ్లీషా, హిందీయా, లేదా గుజరాతీయా, ఏం మాట్లాడతారు? మళ్ళీ ఏదో ఒక సినిమా డైలాగ్ ఉంది, ఏదో ఒక చిటికేస్తే 1000 మంది అంట, 2 చిటికలేస్తే 1,000,000 మంది అంట, 1,000,000 మంది అంట. ఏదో సినిమాలో ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మనం చిటికేస్తే వచ్చేవాళ్ళు ఎవరు? బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచింగ్, గంజా అమ్మేవాళ్ళు, వీళ్ళు కాకుండా ఎవరైనా వస్తారా? అందుగురించి మనం మాట్లాడే ముందు మనం ఏదైనా నీతులు చెప్పేటప్పుడు
మనం ఏంది మన కథ ఏంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రధానమైన అంశము ఏదో పురుషోత్తపట్నంకి సంబంధించి మరేవో చెక్కులంట తీసుకున్నానంట. కొన్ని అది ఏదో ఉంటే బయట పెట్టచ్చు కదా, చూపించచ్చు కదా, కొన్ని నేనైనా తెలుసుకుంటాను. చెక్కులంట ఏదో నిందలు వేయాలి అని అంటే ఇంక వేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలు వెంట కూర్చుంటారా? నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏం పని చేస్తున్నాను, నేను ఎంత నిస్వార్థంగా చేస్తున్నాను, ఇవన్నీ కూడా నేను చేస్తున్నా. చేస్తున్నప్పటికీ కూడా మరి మనం ఏం చేస్తాం? ఒకడు ఎదిగిపోతూ ఉంటే కాలుబెట్టి లాగడమే కదా. ఉన్న కాలుబెట్టి లాగడం. మరి నేను ఒకటే అంశం చెప్తున్నా ఇవాళ, మన పార్టీలో ఉన్నప్పుడు ఎంతమందితో విభేదాలు ఉండి లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళాను అనుకో, అందరినీ విభేదించడమే. కానీ ఇంకెంతకన్నా నేను ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లా. సో మనది స్థాయి ఇది. మరి ఆయన ఎవరో మరి పాపం బంగారరాజు గారు కష్టపడి తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి ఒకసారి ఆ బంగారరాజు గారిని ఒకసారి ఫోన్ మాట్లాడిస్తే ఆయన ఏం కష్టపడ్డారో, మరి ఆయన ఏం పర్సూ చేశారో, అవసరమైతే ఇవాళ చెప్తున్నా, అవసరమైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి సెక్రటరీ గారు ఉన్నారో రవి మిట్టల్ గారి దగ్గర నుంచి కూడా తీసుకుంటా. బికాస్ ఆఫ్ భరత్ పర్సూయెన్స్ దిస్ శాంక్షన్ విత్ గాడ్ 8.3 crores అండర్ కేలో ఇండియా. అండర్ కేలో ఇండియా అది ఏ స్కీమ్లో వచ్చిందో తెలుసా? తమరికి తెలుసా యూనివర్సిటీకి ఎందుకు ఇస్తారు? కేలో ఇండియాలో యూనివర్సిటీకి ఎందుకు ఇస్తారు? అది కొత్తగా వచ్చిన ఒక స్కీమ్లో యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆ స్కీమ్లో 830,00,000 రూపాయలు ఇచ్చారు. అది తమకు తెలియదు. తెలియకుండా కొన్ని ఫేస్బుక్లోను వాట్సాప్ల్లోను ఫోటోలు వేయించుకుని పెట్టుకున్నారు. 9.5 కోట్లంట. మరి అది కూడా చూపించగలను. అది వచ్చింది శాంక్షన్. 830,00,000 అయితే 9.5 కోట్లు తెచ్చానని మరి చూపించుకుంటున్నారు. కొన్ని ఆ 9.5 కోట్లు శాంక్షన్ చూపిస్తే నేను నిజంగా చాలా సంతోషిస్తాను. మరి మనం మాట్లాడే మాటలు సత్య దూరాల కింద ఉంటే ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. ఏదో వెనకడికి ఒక సామెత ఉందంట, దొంగతనం చేసినోడు పక్కనోడిని దొంగ 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 అని చూపించాడు. అలా ఉంది. నేనేందో, నా క్యారెక్టర్ ఏందో, నా పనితీరేందో రాజమండ్రి ప్రజలకి, నా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి నాకు ఓట్లు వేశారు కాబట్టి ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు. దానికి నేను వివరణ ఇవ్వడానికే నేను ఇవాళ కేవలం మీడియా ముందరకు వచ్చాను. లేకపోతే నేను రాను. నిజంగా పార్టీ ఒక లక్ష్మణ గీత దాటలేదు కాబట్టి నేను ఇవాళ ఇలా ఉన్నాను. ఏదో ఏదన్నారు, ఏదో తూచంట. ఆ లక్ష్మణ గీత కనుక నేను దాటితే 2 తెలుగు రాష్ట్రాల్లో నా సత్తా ఏందని చూపించేవాడిని. ఇవాళ మనం ఒక పార్టీలో ఉన్నాం. మనం ఒక పార్టీకి కంకణబద్ధులై పనిచేయాలి. మనం మన పరువు మనం తీసుకోకూడదు అని ఒక నీకన్నా పెద్ద వయసులో ఉన్నవాడిగా నీకు హితబోధ చేస్తున్నా. నీకులాగే నేను కూడా ఒక కిడ్ కింద బిహేవ్ చేశాను అనుకో, నీకు నాకు పెద్ద తేడా ఏమి ఉంటుంది? ఉండదు. అందుగురించి అన్నీ కూడా తెలుసుకొని మనము పార్టీకి మంచి పేరు తీసుకురావాలా, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలా, దానికి తగ్గట్టు పని చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడు కూడా నా జీవితాంతం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి
ఎప్పుడు కూడా అంకిత భావంతో కృతజ్ఞుడై నా జీవితాంతం ఉంటానని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు. వైసీపీ ముసుగులో అదే పోని జాయిన్ అయ్యి ఉంటే మనకి ఇమీడియట్ గా పేపర్ కట్టింగ్ ఉంటుంది. జాయిన్ అయినప్పుడు ఆయన మెళ్ళలో కండువ ఉంటుంది, పొన అది కూడా చూపిస్తే పొన తెలుసుకుంటాను నేను. నా పొన్న నాకు తప్పను అనుకుంటాను. అదే సరే, దానికి సంబంధించి పేపర్స్ కూడా ఇస్తాను. సుమారుగా నాకు తెలిసి 60 లక్షల రూపాయలు ఇచ్చినట్టున్నా. 60 లక్షల రూపాయల నిధులు కూడా ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు అధికారులు ఇవ్వడం జరిగింది. ఏదైతే కోవిడ్ని బేస్ చేసుకుని ఏదన్నా వర్క్ ఆగితే ఆగి ఉండాలి. అయినప్పటికీ కూడా నాకు ఒకటి అర్థం కాదు, నేను 7 నియోజకవర్గాలకి ఎంపీని, ఓ ఎంపీ నిధులు ఇచ్చినప్పుడు ఒక ఎంపీని పిలిచి శంకుస్థాపన లేకపోతే కొబ్బరికాయ కొట్టించడం ఏదో ఒకటి చేస్తారు. మనకి ఆ జ్ఞానం ఉంటాయిగా. అది ఇంకొకటి కూడా, ఇంకో అంశం కూడా ఏదో మన ఏంది ఇంకేమి నిధులు రాలేదని అన్నారు. పిఎంజిఎస్వై అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, దానికి సంబంధించి కూడా నాకు తెలిసి ఒక 5.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్లు అయి ఉన్నాయి. మరి దానికి కూడా నన్ను పిలిస్తే దానికి కూడా కొబ్బరికాయ కొట్టి అది కూడా స్టార్ట్ చేయిస్తా. ఒకటి ఒక రోడ్డు ఏమో 6.7 కిలోమీటర్లు 198 లక్షలు అంటే 1.98 కోట్లు. ఇంకొకటి బుచ్చంపేట టు మునగల్ల రోడ్డు 5 కిలోమీటర్లు, అది 3.74 కోట్ల లక్షలు. మరి దానికి ముందు నేను కడియమ్మ మండలానికి సంబంధించి దామిరెడ్డిపల్లి వయా దోసాలమ్మ కాలనీ అదొక రోడ్డు శంకుస్థాపన చేసాము. ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది, ఇనాగ్రేషన్ కూడా చేశాం. మరి ఒక ఎంపీని పిలిస్తే ఎంపీ నిధులు కానీ ఎంపీ తీసుకొచ్చినవి కానీ ఇవన్నీ కూడా ఈపాటికి ప్రజలకు ఉపయోగపడి ఉండేవి. మరి పిలవకుండా మన ఫోటో లేకుండా మనం ఒక్కళ్ళమే తోపు అనుకుంటే ఎట్లా? అదే నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది కూడా మీరే ఊహించుకోండి, నేను ఎవరిని పలానా వ్యక్తి అనే పదం నేను ఎత్తట్లా. నాకు ఒక పార్టీ లైన్ ఉంది, ఆ లైన్ నేను దాటను. వాళ్ళు దాటితే దాటచ్చు, నేను దాటను. అదే నేను అంటున్నా, మన దగ్గర అదే మన దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని అంటున్నా. నా ప్రమేయం ఏముందంటే బయట పెట్టండి, అదే చెప్తున్నా స్టార్టింగ్ నుంచి. మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ చేస్తారు రామ్నారాయణ. అదే అది కూడా చెప్తా. గ్యామన్ ఇండియా గురించి స్టోరీ కొంచెం చెప్తాను. గ్యామన్ ఇండియా తెలుగుదేశం హయాంలో అది యాక్చువల్గా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో అది శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన తర్వాత అది విత్ ద పర్సూవెన్స్ ఆఫ్ ది దెన్ ద ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వలన ఆయన వెళ్ళి కూర్చుని ఆయన వర్క్ చేయించారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యొక్క రికమెండేషన్తో. అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఆ పైన కూడా కాంగ్రెసే కాబట్టి ఇది రావుల పాలెం మేము వెళ్ళడం కన్నా ఇది మనకి 4th బ్రిడ్జ్ కింద ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందరికీ తెలుసు విషాదం జరిగింది. సబ్సిక్వెంట్గా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి, వాళ్ళు మైలేజ్ తీసుకోవడం గురించి ఆ అప్రోచ్ రోడ్ కన్సాలిడేట్ కాకోకుండానే దానిపైన రోడ్లు వేస్తారు. దాని తర్వాత ఈ గ్యామన్ వాళ్ళు బ్యాంక్రప్సీ అయ్యారు, ఎన్సీఎల్ఏటీకి అయ్యింది, ఇవన్నీ ఇష్యూస్ నడుతున్నాయి. ఆర్పీని ఇచ్చారు, ఆర్పీని ఇచ్చిన తర్వాత అప్పట్లో 100,000 రూపాయలు 150,000 వాళ్ళకి డబ్బు వచ్చేది ఏది టోల్ రూపేనా. దాని తర్వాత ఏమైంది,
ఒక ఆర్పి వచ్చిన తర్వాత నేను కృష్ణబాబు గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఆర్పిని పెట్టి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు వారి నోటీస్ తీసుకుని వెళ్ళి ఇంత దారుణమైన రోడ్డు ఎక్కడా కూడా ఉండదు ఇండియాలో అని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అడిగాను సార్ని అడిగాను అన్న మీరు ఎంతో కొంత ఒక ఫండ్ ఇస్తే మనకు టోల్ వస్తుంది దాని తర్వాత వసూలు చేసుకోవచ్చు అని ఆ రకంగా నేను సార్కి చెప్పాను సార్కి చెప్తే ఒక స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని మనం ఎందుకు ఇవ్వాలా ఆ తీసుకొచ్చేమో ఆడెవడో గ్యామన్ బ్రిడ్జ్ మనం ఎందుకు చేయాలని అంటే మొత్తం మీద కన్విన్స్ చేసాము కన్విన్స్ చేసినప్పుడు వాళ్ళని ప్రెషర్ పెట్టి ఒక లెటర్ కూడా రాయిపించాము లెటర్ రాయిపించిన తర్వాత వాళ్ళు టోల్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఆ బ్రిడ్జ్ రాదేమో అని ఆర్పీ కంగారు పడి వాళ్ళ బ్యాంకర్స్ ఆ బ్యాంక్ ఏ బ్యాంక్లో ఉంది కెనరా బ్యాంక్లో ఉంది ఆ బ్యాంకర్స్తో కూడా నేను మాట్లాడాను మాట్లాడి ఇమీడియట్గా ఫండ్ రిలీజ్ చేయమని అడ్హాక్ ఫెసిలిటీ కింద ఫండ్ రిలీజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశాం రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఓ 10 కోట్లు ఎంతో ఫండ్ రిలీజ్ చేసినట్టున్నారు చేసిన తర్వాత అది వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఏందో ఇప్పుడు దాకా నాకు ముఖం చూడలేదు ఆయనతో మాట్లాడలేదు ఏంటో కూడా తెలియదు అది ఆర్పి కాంట్రాక్టర్ మధ్యలో నడుస్తుంది అదే తీసుకొచ్చి నాకు ఆపాదించడం ఏదో నిందలు తీసుకొచ్చి మన దగ్గర బురద ఉంది కదా అని చెప్పేసి జమ్మని చల్లేస్తే మన మీద పడుతుంది అనేది మర్చిపోతున్నాడు కడుపు చించుకుంటే ఏమవుతుంది అది ఓకే త్వరలో అన్ని నాయకత్వాలు కనబడతాయి అన్ని రకాలుగా కూడా రాజమండ్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కింద చేసి చూపిస్తాను ఇంకా వంట